హలో ఫ్రెండ్స్, ముందుగా లేట్ అప్డేట్స్ ఇస్తున్నందుకు సారీ ఫ్రెండ్స్. వేరే ఊరు వెళ్ళడం వల్ల వీడియోస్ చేయడం కుదరలేదు. ఈ ఇయర్ డిస్నీ ప్లస్లోకి రిలీజ్ అయిన మూన్ నైట్ సిరీస్ మార్వెల్ ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకుంది. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న ఒక వ్యక్తికి ఈజిప్ట్ మూన్ గాడ్ అయిన కోన్షు పవర్స్నిచ్చి అతన్ని ఉపయోగించుకోవడం, వాటితో పాటు కొన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో నిండి ఉన్న ఆ సిరీస్ చూడడానికి చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఆ సిరీస్ ఎండింగ్లో మార్క్ స్పెక్టర్ మరొక పర్సనాలిటీ అయిన జేక్ లాక్లీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే మూన్ నైట్ సిరీస్లో మరొక సీజన్ రాబోవడం లేదని మొదటి సీజన్ స్టార్ట్ అయినప్పుడే రూమర్స్ వచ్చాయి. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఒక వీడియో ద్వారా మూన్ నైట్ సీజన్ 2 రాబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఆ వీడియోలో హయా అనే ఆమె మూన్ నైట్ సీజన్ 2 వస్తుందా అని అడిగిన ప్రశ్నకు మార్క్ స్పెక్టర్ క్యారెక్టర్లో నటించిన ఆస్కర్ ఐజాక్ లేదంటే మనం కైరోలో ఎందుకున్నామని సమాధానం ఇచ్చాడు. సో మూన్ నైట్ సీజన్ 2 కన్ఫర్మ్ అయింది అండ్ వారు ప్రజెంట్ కైరోలో ఉన్నారు. చూస్తుంటే సిరీస్కి సంబంధించిన షూటింగ్ కూడా తొందరలోనే స్టార్ట్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. అయితే కెవిన్ ఫైగే ఈ సిరీస్ని ఫేజ్ 5 అండ్ 6లో అనౌన్స్ చేయలేదు. మేబీ D23 ఎక్స్పో ఈవెంట్లో కెవిన్ ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ సిరీస్ కూడా ఫేజ్ 6లోనే రావచ్చు. అయితే ఈ సిరీస్కి డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన మొహమ్మద్ డయాబ్ సీజన్ 2కి సంబంధించి ప్రజెంట్ ఎలాంటి డిస్కషన్స్ జరగడం లేదని సమాధానం ఇచ్చాడు. అయితే అతను సీజన్ 2ని సీక్రెట్గా ఉంచడానికి అలా చెప్పాడా లేదా సీజన్ 2 అసలు లేదా అనేది తెలియాలంటే మనం D23 ఈవెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక 2019లో రిలీజ్ అయిన జోకర్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందనేది మనందరికీ తెలిసిందే. ఆ మూవీ $1 బిలియన్ని వసూలు చేసింది. అండ్ మూవీలో జోకర్గా నటించిన జోకిమ్ ఫినిక్స్ మూవీలో తన నటన గాను బెస్ట్ యాక్టర్గా ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాడు. అండ్ ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది. అలాగే ఈ మూవీ టైటిల్ వచ్చేసి జోకర్ ఫోలీ ఎడ్యూక్స్. అండ్ ఇది ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ మూవీగా ఉండబోతుంది. అలాగే మూవీ స్టోరీ ఎక్కువ భాగం ఆర్కమ్ అసైలంలో ఉండబోతుంది. ఇక రీసెంట్గా మూవీలో లేడీ గాగా హార్లీ క్వీన్గా నటించబోతుందని కన్ఫర్మ్ అయింది. అంతేకాదు మొదటి మూవీలో జోకర్కి లవ్ ఇంట్రెస్ట్ అయిన సోఫీ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే మేకర్స్ ఆ క్యారెక్టర్లో నటించిన జాజీ బీజ్ని కలుసుకున్నారు. అలాగే ఈ మూవీ 2024 అక్టోబర్లో రిలీజ్ అవనుంది. ఇక మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎక్స్మెన్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ కామిక్ కాన్లో కెవిన్ ఈ మూవీని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని చాలామంది కూడా అనుకున్నారు. కానీ ఆ మూవీని అనౌన్స్ చేయలేదు. అయితే మార్వెల్ ఫేజ్ 6లో అనౌన్స్ చేయని ప్రాజెక్ట్స్లలో ఈ మూవీ కూడా తప్పకుండా ఉండబోతుంది. అలాగే మార్వెల్ ఇంతకుముందు ఎక్స్మెన్ మూవీస్లలో నటించిన యాక్టర్స్ని కాకుండా ఎక్స్మెన్ క్యారెక్టర్స్కి డిఫరెంట్ యాక్టర్స్ని తీసుకోబోతుంది. అండ్ గత కొన్ని రోజుల నుంచి కూడా బ్రేకింగ్ బ్యాడ్, ది బాయ్స్, మ్యాండలోరియన్ లాంటి సిరీస్లలో నటించిన జియాన్ కార్లో ఎస్పసిటో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోకి రాబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. అయితే రీసెంట్గా టెక్సాస్లో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్లో మార్వెల్ స్టూడియోస్ అతన్ని కలిసినట్టుగా చెప్పాడు. అంతేకాదు తనకి ఎంసీయూ ప్రొఫెసర్ ఎక్స్ క్యారెక్టర్లో నటించాలని ఉందని ఆ ఈవెంట్లో చెప్పాడు. సో మేబీ ఎంసీయూ ప్రొఫెసర్ ఎక్స్గా ఇతనే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి. జియాన్ కార్లో ఎక్స్పాసిటో చాలా బ్రిలియంట్ యాక్టర్. అతను ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సరిపోతాడు కూడా. ఈవెన్ చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ కూడా ఎంసీయూ ప్రొఫెసర్ ఎక్స్గా అతను నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు కూడా. మరి మార్వెల్ ప్రొఫెసర్ ఎక్స్గా ఎవరిని తీసుకుంటుందో చూడాలి. అలాగే డీసీ ఫ్యాన్స్ మధ్యలో ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్న హెన్రీ కావిల్ తిరిగి సూపర్మ్యాన్గా నటిస్తాడా లేదా అని. హెన్రీ కావిల్ సూపర్మ్యాన్గా మొదటిసారి 2013లో రిలీజ్ అయిన మ్యాన్ ఆఫ్ స్టీల్ మూవీలో నటించాడు. అండ్ సూపర్మ్యాన్గా అతను అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు. అలాగే చాలామంది కూడా అతనికి అభిమానులుగా మారారు కూడా. హెన్రీ కావిల్ని సూపర్మ్యాన్గా మనం చివరిసారి 2017లో రిలీజ్ అయిన జస్టిస్ లీగ్ మూవీలో చూశాం. ఆ తర్వాత మళ్ళీ అతను మనకు సూపర్మ్యాన్గా కనిపించలేదు. వార్నర్ బ్రోస్ అతన్ని మరొక సూపర్మ్యాన్తో అలాగే సూపర్ గర్ల్ క్యారెక్టర్స్తో రీప్లేస్ చేయడానికి ప్రయత్నించింది. అయితే గత కొన్ని రోజులుగా డీసీలో ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. వార్నర్ బ్రోస్ డిస్కవరీ ఎన్నో మిలియన్స్ ఖర్చు పెట్టి తీసిన బ్యాడ్ గర్ల్ మూవీని క్యాన్సిల్ చేసింది. అండ్ ఆ మూవీతో పాటు మరికొన్ని మూవీస్లను కూడా క్యాన్సిల్ చేసింది. అయితే బ్యాడ్ గర్ల్ మూవీని క్యాన్సిల్ చేసినట్టుగా ఫ్యూచర్ డీసీలో రాబోతున్న ఫ్లాష్, సూపర్ గర్ల్ లాంటి మూవీస్లను కూడా డీసీ క్యాన్సిల్ చేస్తుందేమో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు. అయితే పీస్ మేకర్ 2, బ్యాట్మ్యాన్ 2 అండ్ జోకర్ 2 మూవీస్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ డీసీ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఫ్యాన్స్ ఇంకా హెన్రీ క్యావిల్ని సూపర్మ్యాన్గా చూడాలని అనుకుంటున్నారు. అండ్ రీసెంట్గా జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్కి హెన్రీ వస్తాడని చెప్పి రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అతను రాలేదు. అయితే రీసెంట్గా ఇండస్ట్రీ ఇన్సైడర్స్ అయిన ఎరిక్ డేవిస్ అండ్ హుంబర్టో గాన్సలెస్కి మధ్య జరిగిన కన్వర్జేషన్ ప్రకారం వార్నర్ బ్రోస్ డిస్కవరీ హెన్రీని
తిరిగి తన క్యారెక్టర్ అయిన సూపర్మ్యాన్ రోల్లో నటించమని వారు అడిగారని, అయితే హెన్రీ దానికి నో చెప్పాడని ఎరిక్ డేవిస్ అన్నాడు. అంతేకాదు, వానబ్రోస్ డిస్కవరీకి చెందిన కొంతమందికి హెన్రీనే సూపర్మ్యాన్గా చూడాలని అనుకుంటున్నాడట. ఇదే కనుక నిజమైతే హెన్రీని మనం తప్పకుండా సూపర్మ్యాన్గా చూసే అవకాశం ఎక్కువగా ఉంది. పైగా డ్వేన్ జాన్సన్కి కూడా హెన్రీ క్యావిలే తన ఫేవరెట్ సూపర్మ్యాన్ అని చెప్పడం కూడా జరిగింది. సో వానబ్రోస్ డ్వేన్ కలిస్తే హెన్రీని తప్పకుండా సూపర్మ్యాన్గా మనం మళ్ళీ చూడగలం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.